వెంకటేశ్వర సిరికి ప్రాణేశ్వర సకల లోకేశ్వర సర్వారాధ్య మహానుభావ గరుడవాహనంపై వేంచేసి ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడు కదా నీవు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమని భక్తులు స్వామి పుష్కరిణికి సమీపంలోని వైభవోత్సవ మంటపంలో సభక్తిగా దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. మాయావి పరమానందం జగ్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అన్నట్లుగా ఈ ఉత్సవాలన్నీ కూడా శ్రీవారికి నిర్వహించేటటువంటి ఆనందోత్సవాలు. ఆనందోత్సాహాలు భక్తుల్లో కలగడానికి, ఆనందోత్సాహాలు భక్తుల్లో కలగడానికి నిర్వహించే ఉత్సవాలే విలక్షణమైనటువంటివి ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారికి జరిగేటటువంటి నిత్యోత్సవాలు. గోవిందం పరమానందం, ఆనందం మధురానందం, మానసికపరమైన ఆనందం. కుంకుమాంకితవర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే. హే వైనతేయ, స్వామికి వాహనమైతివి కదయ్యా, ఇది నీ భాగ్యమై వెలుగొందుతూ ఉన్నది. జయ గరుడా, జయహో గరుడా, విజయహో గరుడా. ఓ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంబోళి దారా కణాకల్ప కల్పాన వాతూల కల్పా దయానల్ప వీరాయుధోజ్జ చమత్కారా అన్నారు వేదాంత దేశకుల వారు గరుడ దండకంలో. గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర ఖగరాజవాహనుడు స్వామి ఆ వెంకటాచలపతి గరుడవాహనం మీద వేయించేసి గరుడాచలపతిగా దర్శనమిస్తూ ఉన్నాడు. చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. గరుడవాహన గోవిందాన్ని వేడుకునే భాగ్యం మనకు కలుగుతున్నది. పెరియ తిరువడి అని పిలువబడేటటువంటి వాహన సేవా వైశిష్యాన్ని వీక్షించాం. తదుపరి హనుమంతుడు ఈరోజు మంగళవారం జయవాసరం. హనుమంతుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమస్మరణ ఆద్భవేత్. ఆంజనేయ వరద గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ అంజనాసుతుడు వాయునందనుడు. అందుకనే హనుమాద్ అంజనాసును వాయుపుత్రో మహాబల రామేశ్వర పలుగుణ సహ పింగాక్ష అమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతా శోక వినాశన లక్ష్మణ ప్రణదాతాశ్చ దశగ్రీవస్య దర్ప అని 12 నామాలతో హనుమంతుణ్ణి పిలిచి ఆనందిస్తూ ఉంటారు. సిరియ తిరువడి అని పిలువబడతాడు. అలాంటి హనుమద్వాహనం మీద నాటి త్రేతాయుగము నుండి నేటి కలియుగం వరకు ఈనాటి వరకు రామానుగ్రహాన్ని పొందిన పరమ భాగవతోత్తముడుగా హనుమంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే హనుమద్వాహనం మీద ఏ భగవంతుడున్నా వెంకట రాఘవుడుగా దర్శనం పొందుతాం మనం. ఇది విశేషం. ఒక మాట అంటే దానికి కట్టుబడేటటువంటి స్వభావం కలిగిన వాడు హనుమంతుడు. నవవ్యాకరణ పండితుడు, ధీశాలి, ధైర్యశాలి, వినయ విధేయతలతో విరాజిల్లేటటువంటి మహానుభావుడు. ఆ పిమ్మట శేషవాహనం, విశేషవాహనం, అశేషమైనటువంటి భక్తజనావళి వీక్షిస్తూ ఉన్నారు. శేషవాహనం మీద స్వామికి నీరాజనం. స్వామిని దర్శిస్తూ సప్తాచలాధీశ్వరుడు సప్త శీర్షములు గల శేషునిపై అధివసించి నీరాజనం అందుకున్నాడు. శేషవాహన గోవింద గోవింద అని వేడుకుంటూ గరుడ హనుమంత శేషవాహనులపై దర్శనమిచ్చిన స్వామి ఉభయ దేవేరులతో కలిసి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో మరొక నీరాజనాన్ని
అందుకోబోతూ ఉన్నారు. అమ్మవార్లు ఆనందపడతారు, స్వామివారు పరమానందపడతాడు, భక్తులు మహదానందపడతారు. కారణం ఏమంటే, లక్ష్మీనారాయణలన, జానగ్రాములన, రుక్మిణీ కృష్ణులన, శ్రీభూ సమేత మలయప్ప స్వామిని, ఇలా మనం అమ్మవారిని స్వామివారిని కలిపి మాట్లాడుకుంటాం కాబట్టి అమ్మవారితో కలిసి స్వామి అందుకునే నీరాజనాన్ని కూడా ఒక్క క్షణకాలం మనం వీక్షించే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. నమస్కారం చేసుకుందాం భక్తులారా, చేతులు జోడించి నమస్కరిస్తూ. లక్ష్మీ సవిభ్రమలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ స్వామివారి యొక్క ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసాదం ద్వారా వీక్షించాం. స్వామి అనుగ్రహాన్ని పొందాం, భాగ్యమని భావిద్దాం, భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ తిరువేంగణముడయాన్ తిరువడియే శరణం.